నువ్వు ప్రాక్టికల్ అయినట్టున్నావు, ఏమంటావు? ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందరూ ప్రాక్టికల్ అవ్వాల్సిందే, ఎంతకాలం ఇలా బతుకుతాం? యుఎస్ వెళ్ళి ఎంబీఏ చేయమని నాన్న ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఆయన ఒక్క కోరికైనా తీర్చాలి కదా. నిన్నే యుఎస్ఏ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది, రేపు వీసా ఇంటర్వ్యూ కోసం చెన్నై వెళ్తున్నాను, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. యుఎస్ వెళ్ళేంత వరకు ఇంట్లోనే ఉంటా. ఓకే, కాలిఫోర్నియా కాబట్టి నీ గేమింగ్కి మంచిదే. గేమింగ్? ఏం గేమింగ్? నాకేం కావాలో నాకే తెలీదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి. ఈరోజు గేమింగ్, రేపు ఇంకేంటో, నాకేం కావాలో నాకే తెలియట్లేదు. కానీ నీ విషయం అలా కాదు, నాకు తెలుసు నీకేం కావాలో. ఇబ్బంది లేని లైఫ్ ఎవడుకుంటుంది చెప్పు. మనం దాటగలిగిన కష్టాలే దేవుడు మన ముందు పెడతాడంట. ఇది వీడియో గేమ్ కాదు కుమ్మడి, కష్టాన్ని దాటడానికి లైఫ్. లైఫ్ గురించేరా నేను చెప్పేది? నువ్వు నన్ను అడిగావు కదా మా నాన్నకి అసలు నవ్వడం చేత కదా, ఎందుకు ఎప్పుడు కోపంగా ఉంటారని. అది నువ్వు అనుకున్నట్టు నా మీద కోపమో టెన్షనో కాదురా, దాని పేరే ప్రేమ. ఆయన చిన్నప్పుడు ఆయన ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బెదిరించేసరికి వాళ్ళని ఎదిరించే ధైర్యం నాన్నకు లేకపోయింది. ఈ వాస్ ఎ కవర్డ్. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మా నాన్న ఆ బాధ నుంచి బయటపడటానికి బొంబే వెళ్ళిపోయాడు, బాగా డబ్బు సంపాదించాడు, తిరిగి వచ్చి ఊర్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు, మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయన మనసులోంచి ఆ అమ్మాయి పోలేదు. ఎంత ప్రయత్నించినా అమ్మతో నాన్న అడ్జస్ట్ అవ్వలేకపోయాడు, వాళ్ళు విడిపోయారు. ఈ కథలన్నీ అమ్మ నాతో చెప్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఆ రోజు నాన్న కొంచెం ధైర్యం చేస్తుంటే ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉండేవారు కదా అని. ఈరోజు మా నాన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ధైర్యం చేయకపోతే మా నాన్నలాగా నువ్వు లైఫ్ లాంగ్ బాధపడాల్సిందే. నువ్వు చెప్పినట్టే చాలామంది అమ్మాయిలు మనం రోజు చూస్తాం, కానీ మనసుకు నచ్చిన అమ్మాయి జీవితంలో ఒక్కసారే వస్తుంది. సావిత్రికి ఎంగేజ్మెంటేగా అయింది, పెళ్ళవలేదుగా, ఇంకా టైం ఉంది. చాలా తక్కువ ఛాన్సే ఉన్నా నువ్వు తన కోసం ఫైట్ చేయాలి. మనకి ఇమోషన్ అస్సలే సూట్ అవ్వదు. అప్పటి వరకు నేను చూడని గుమ్మడిని ఆ రోజు చూశాను. పోయిన జన్మలో ఏ రోమన్ సైన్యానికో సేనాధిపతి అయి ఉంటాడో. హలో. ఓహ్, ఫైనలీ.